తెలంగాణ రాష్ట్రం వస్తే కార్పొరేట్ విద్యా సంస్థ లేకుండా చూస్తామని డ్రైవర్ బాలయ్య కొడుకు ఏడ చదువుకుంటే నా బిడ్డ కవిత కొడుకు కూడా గాడే చదువుకునే రీతిలో నూతన విద్యా వ్యవస్థను డెవలప్ చేస్తానని చెప్పిన గౌరవ చంద్రశేఖరరావు గారు తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన ఏడు సంవత్సరాల తర్వాత కూడా కార్పొరేటీకరణను మరింత పెంచి పోషించురు తప్ప ఎక్కడ కూడా వారి మీద చర్యలు తీసుకోకపోవడం అనేది బాధాకరం కరోనా పాండమిక్ సిచ్యువేషన్ని అడ్డం పెట్టుకొని గురుకుల ట్రస్ట్ భూములలో మీరు అక్రమంగా నిర్మించినారని చెప్పినటువంటి భవనాలలో నారాయణ శ్రీ చైతన్య కార్పొరేట్ కళాశాలలు నడుస్తూ ఉంటే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అధికారులు కానీ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కానీ స్పందించకపోవడం అనేది బాధాకరం మాదాపూర్ పోలీస్ స్టేషన్ ప్రెమిసిస్ లోపల సుమారు నలభై కళాశాలలు అనుమతి లేనటువంటి భవనాలలో ఫైర్ సేఫ్టీ తర్వాత పెట్టుండి మున్సిపల్ అనుమతి లేనటువంటి భవనాలని ఏ భవనాలు అయితే గురుకుల ట్రస్ట్ భూములలో ఉన్నాయని చెప్పి జిహెచ్ఎంసీ సిబ్బంది వాటిని పాక్షికంగా ధ్వంసం చేసి ఎర్రసిరాతో రాసిపోయినారు అట్లాంటి భవనాలలో కార్పొరేట్ కళాశాలలు నడుస్తూ ఉంటే ఈరోజు దాకా చర్యలు తీసుకునేటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని రానున్నటువంటి బడ్జెట్ సమావేశాల్లో నిలదీస్తాం కరోనా పాండమిక్ సిచ్యువేషన్ సమయం లోపల అక్రమంగా విధులకి హాజరు కావద్దని చెప్పి జీతాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి ఉపాధ్యాయుల పక్షాన నిలబడతాం పోరాడుతాం వారికి పూర్తి వేతనాలు ఇప్పించేంత వరకు భారతీయ జనతా పార్టీ వారు వెనకాల నుండి పోరాడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఏదైతే హరినాథ్ అనేటువంటి ఒక మిత్రుడు లెక్చరర్ తన మీద తానే పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకునేటువంటి ప్రయత్నం చేసిండో దాంట్లో ఆయన చావుకి లేదా ఆయన పెట్రోల్ పోసుకొని తనని తాను తగులు కారకులైనటువంటి కళాశాల యాజమాన్యాల మీద కేసులు నమోదు చేయాలి తప్ప హరినాథ్ గారి మీద ఆత్మహత్యకు ప్రయత్నం చేసిందని పోలీసులు కేసు నమోదు చేయడం అనేది బాధాకరమైనటువంటి విషయం బాధితుల మీదనే కేసులు నమోదు చేసి యాజమాన్యాలకి తొత్తులుగా పోలీసులు వ్యవహరించడం అనేది సిగ్గుచేటు అయ్యా మహేందర్ రెడ్డి గారు వెంటనే హరినాథ్ మహర్ గారి మీద ఎట్లయితే కేసు నమోదు చేసిండ్రో ఆయన పనిచేసినటువంటి నారాయణ శ్రీ చైతన్యాల మీద కూడా ఆయన పెట్రోల్ పోసుకొని తగులపెట్టుకునే ప్రయత్నం చేసుకోవడానికి కారకులైనటువంటి యాజమాన్యాల మీద కూడా క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం